హాయ్ ఫ్రెండ్స్, మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత ప్రభుత్వం ద్వారా ఇప్పుడిప్పుడే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ అప్డేట్స్ని భారతదేశంలోని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అవును ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో 4 అప్డేట్స్ గురించి చెప్పబోతున్నాను. కేంద్ర ప్రభుత్వం నుండి 4 అప్డేట్ని జారీ చేశారు. బీపీఎల్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డుకి సంబంధించి ఈ లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోబోయే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో ప్రతి లేటెస్ట్ నోటిఫికేషన్ని మీరే ముందుగా పొందుతారు. అయితే ఫ్రెండ్స్, మోడీ ప్రభుత్వం ద్వారా ఒక కొత్త కార్డుని జారీ చేయడం జరిగింది. ఈ కార్డు వచ్చేసి గ్రీన్ కార్డ్. దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి ఫ్రెండ్స్, చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఇక మొదటి అప్డేట్ వచ్చేసి బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇల్లు లభించనుంది. అవును ఫ్రెండ్స్, మీరు విన్నది నిజమే. బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న వారికి ఇంటిని ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే దానికన్నా ముందు మీరు 20,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఇంతకుముందు కానీ ప్రస్తుతం బీపీఎల్ రేషన్ కార్డు ఉన్న వారికి ప్రభుత్వం ఉచితంగా ఇల్లుని ఇవ్వనుంది. ఇక మీరు బీపీఎల్ రేషన్ కార్డు ద్వారా ఇంటిని నిర్మించుకోవాలనుకుంటే మాత్రం మీకు 3 ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉండాలి. మొదటిది పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు. ఇక్కడ మీకు ఈ 3 కార్డ్స్ అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. పాన్ కార్డ్ వచ్చేసి అప్ టు డేట్ ఉండాలి, ఆధార్ కార్డు వచ్చేసి మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ ఉండాలి. ఇక మీరు బీపీఎల్ రేషన్ కార్డు ద్వారా ఫ్రీ వాటర్ కనెక్షన్ కూడా పొందొచ్చు. దీనికోసం మీరు సెపరేట్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇంకో అప్డేట్ వచ్చేసి మోడీ ప్రభుత్వం ద్వారా గ్రీన్ కార్డ్ అమలు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ గ్రీన్ కార్డ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఉంటే పైన చెప్పిన కార్డ్స్ అవసరం ఉండదు ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.